ఓటర్ల జాబితా ముసాయిదాపై వినతులు అభ్యంతరాలు గడువు నేటితో పూర్తి కానుంది గత నెలలో ముసాయిదా ప్రకటన తర్వాత పదహారు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి అన్ని దరఖాస్తులను పరిష్కరించి వచ్చే నెల నాలుగున ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు అర్హులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది శాసనసభ ఎన్నికల కోసం రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం కొనసాగుతోంది ప్రతి ఏటా ఒక విడత ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతుండగా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాదిలో రెండో విడత చేపట్టారు రెండో విడత ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు ఇరవై ఒకటిన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించారు ఆ ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్ల ఆరు లక్షల ఇరవై ఆరు తొమ్మిది వందల తొంభై ఆరుగా ఉంది అందులో పురుషులు కోటి యాభై మూడు లక్షల డెబ్బై మూడు అరవై ఆరు మంది మహిళలు కోటి యాభై ఒక్క వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు రెండు వేల నూట ముప్పై మూడు మంది ఇతరుల పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయి ముసాయిదాపై ఆ రోజు నుంచి వినతులు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు ముసాయిదా ప్రకటన వరకు అధికారుల వద్ద లక్ష తొంభై ఒక్క వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని కలిపితే ఇప్పటి మొత్తం పద్దెనిమిది లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి అందులో కొత్తగా ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య తొమ్మిది లక్షలకు పైగా ఉంది జాబితాలో పేర్ల తొలగింపులకు సంబంధించి మూడున్నర లక్షల వరకు దరఖాస్తులు అందాయి చిరునామా మార్పు ఓటర్లు బదలాయింపు సవరణలకు సంబంధించి ఐదున్నర లక్షల వరకు అర్జీలు వచ్చాయి వచ్చిన దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వినతులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నేటితో ముగియనుంది వచ్చిన అన్ని దరఖాస్తులను ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు పరిష్కరించాల్సి ఉంది ఆ తర్వాత సిద్దమైన జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో అక్టోబర్ నాలుగున ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు ఆ జాబితా శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తారు ఒకవేళ ఎవరైనా అర్హులు మిగిలిపోయి ఉంటే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు ఆ పేర్లను అనుబంధ జాబితాలో ప్రకటిస్తారు